మాట్లాడక ముందే భయపెట్టేస్తాడు బాబు. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, గోరింట శ్రావణి, ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే రవి దేశిక, రవి మొదలవలస, అలాగే శ్రీరామ్ వేగరాజు, ప్రదీప్, అలాగే ఎప్పుడు మా వెన్నంటి ఉండే రావుల వెంకటేశ్వరరావు గారు, అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్టు నేను చేయడం మొదటిసారి. ఎవరు ఉన్నా వస్తే పలకరిస్తే చాలా ఏళ్ళ తర్వాత పలకరిస్తే ఆదిపర్వం పోస్టర్ చూసాము. లక్ష్మి గారి మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారని చెప్పేసి ఒక పోస్టర్ తోటి అన్నారు వాళ్ళు. ఇది నిజం. సో అది నాకు అవార్డు వచ్చిన సంతోషాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా నాకు ట్రైలర్ రాంచ్కు ముందే నాకు మంచి అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఎవరో అనుకోకుండా ఒక 15 ఏళ్ళ తర్వాత చూశాను ఆయన్ని ఎఫ్బీలో చూసి, ఒక పోస్ట్ ద్వారానే, ఒక పోస్టర్ చూసి నన్ను అభినందించారు. నా నంబర్ కూడా లేదు, సడన్గా కలిసినందుకు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సినిమాలో మంచు లక్ష్మి గారి విశ్వరూపాన్ని చూస్తాం, అలాగే లాహిర్ లాహిర్లో సినిమాతోటి అందరినీ అలరించి ఆంధ్ర వారైనటువంటి ఆదిత్య ఓం గారిని కొత్త క్యారెక్టర్లో చూస్తాం. ఇంతవరకు చేయని క్యారెక్టర్ది. అలాగే ఎస్తర్ గారు, ఎస్తర్ గారు కూడా అద్భుతమైన క్యారెక్టరు. ఆవిడ కూడా మాకెప్పుడు వెన్నంటి ఉండి వెల్విషర్ లాగా సపోర్ట్ చేశారు. అండ్ సుహాసిని అమ్మవారి క్యారెక్టర్ చేశారు. ఇలాగా స్నేహాని కేరళ నుంచి, వేరు వేరు రాష్ట్రాల నుంచి అమ్మవారులుగా చేసిన వాళ్ళందరికీ, అలాగే మా మహాలక్ష్మి శ్రీజిత అమ్మాయిని ఫస్ట్ చూడగానే అమ్మాయి ఓట్లు ఉన్నారు, 99% ఓటింగ్ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. నేను ఒక్కనే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది మన క్యారెక్టర్కి అని చెప్పాను. సో ఆ అమ్మాయి 100కి 1000% ఎఫర్ట్ పెట్టి ఆ అమ్మాయి కూడా పర్ఫామ్ చేసింది సూపర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ క్షేత్రపాలకుడిగా చేసినటువంటి మా హీరో శివా కంటమనేని గారు, వారిని ఈ సినిమాకి వేరే క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయితే లేదు, నాకు 5 మినిట్స్ ఉన్నా పర్లేదు, 5 నిమిషాలు ఉన్నా పర్లేదు, ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పారు. సో 5 మినిట్స్ కాదు, ఇందులో శివా కంటమనేని గారు కూడా వన్ ఆఫ్ ది హీరో క్షేత్రపాలకుడు. సో అది సూపర్గా ఉంది. ఆదిత్య గారు ఒక హీరో, అండ్ వెంకట్ కిరణ్. వెంకట్ కిరణ్ని చూసి ఎందుకు వెంకట్ కిరణ్ని హీరో చేశారు ఇలాంటి సినిమాలో అని అంటే, నాకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఉన్నటువంటి ఒక అబ్బాయి కావాలి, అండ్ థియేటర్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మరు. సో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం కాదు, ఈ కథ కోరుకుంది, వెంకట కిరణ్ కోరుకుంది. వెంకట కిరణ్ క్యారెక్టర్లో సీనుగా ఎదుగుతాడు, ఇంకా ఎదుగుతాడు. అండ్ సన్నటి గాంధీ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, యోగి కాత్రి, రాధాకృష్ణ, సత్యప్రకాష్ గారు. సత్యప్రకాష్ గారు కూడా ఎప్పుడు ఐ లవ్ యూ అంటుంటారు, మురళి ఐ లవ్ యూ, చాలా బాగుంది. అండ్ జెమిని సురేష్ గారు,
ఒక్క మాటతో జస్ట్ ఫోన్లో ఎక్కువ పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడాను గురువర్లగా మంచులక్ష్మి గారి హస్బెండ్గా చేయాలి అని చెప్పేసి అనగానే లైన్ వినేసి వెంటనే నేను చేస్తాను ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అండ్ అలాగే రావుల వెంకటేష్ గారు చేశారు, తర్వాత పసుమర్తి జ్యోతి గారు చేశారు, యోగి కాత్రి రాధాకృష్ణ చెప్పుకుంటూ పోతే చాలామంది, గూడ రామకృష్ణ గారు ఒక క్యారెక్టరు, కైత ప్రతాప్ రెడ్డి గారు ఒక క్యారెక్టరు, ఎక్కడికి వల్ల దాదాపు ఒక 4-5 వందల మంది ఇందులో నటించారు. సో 4-5 వందల మంది వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఓపిక అంటారు, వాళ్ళకు కూడా ఎంతో ఓపిక ఉంది. వాళ్ళందరూ మా దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్టు చేయాలంటే అంతమందిని గ్యాదర్ చేయటం, అది కూడా చాలా చిన్న క్రూ తోటి, అంటే ఒక 15 మంది 20 మంది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం లేదు, ఒక 6-7 మా డైరెక్షన్ టీము, అలాగే ప్రొడక్షన్ టీము అండ్ గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరి సమీకరణతోటి ఇంత పెద్ద ప్రాజెక్టు, కోట్లల్లో ప్రాజెక్టు అండ్ అద్భుతమైన ప్రాజెక్ట్ రావడానికి కారణం వాళ్ళందరూ కారణం. దాంతోపాటు సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్, ఈ విఎఫ్ఎక్స్ కన్నా ముందు అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎస్ఎన్ హరీష్ మా కెమెరామెన్, అండ్ నటరాజ్ మాస్టర్ స్టంట్స్ ఎంతో ఉంటాడు, సో చిచ్చర పొడుగులాగా అద్భుతంగా చేశాడు ఈ సినిమా, తనకి క్రెడిట్ దక్కుతుంది. అలాగే పవన్ శేఖర్, ఇంకా చాలామంది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఓపెన్ బనానా ప్రవీణ్, మాధవ్ సేవ, సుల్తాన్ వలీ, లూబెక్లీ, ఇలాగ రకరకాల అంటే వేరు వేరు స్టేట్స్ నుంచి, ముంబై నుంచి ఒకరు, అక్కడొకరు అక్కడొకరు, వాళ్ళందరినీ సమీకరించేసి ముందే బైలింగ్వల్ ప్లాన్ చేసుకొని చేసినటువంటి సినిమా. ఈ సినిమాకి బలం బలగం మంచులక్ష్మి గారు, మంచులక్ష్మి గారు లేకపోతే ఇది ఇంత ప్రాముఖ్యత వచ్చేది కాదేమో, ఎందుకంటే మంచు విశ్వరూపం అని ఎందుకు రాసాం, నిజంగానే ఆవిడ దాదాపు 7 గెటప్లు 7 రకాలుగా కనిపించారు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరు. ఆవిడ్ని చాలా కష్టపెట్టాం, ఎందుకంటే దాదాపు 50 అడుగుల హైట్, గాలి ఎగిరి డూప్ ఏదైనా చేద్దాము అని చెప్పేసి అంటే డూప్ ఏంటి అని చెప్పేసి అన్నారు, ప్రాక్టీస్ ఏం లేదు, ప్రాక్టీస్ లేకుండా వచ్చి ఆవిడ చేయటం, ఆవిడతో పాటు శివ కంటమేని గారు చేయటం చాలా అద్భుతం, ఎందుకంటే అర్ధరాత్రులు అండి తెల్లవారు దాకా చేశారు మేడం, మేడం నిజంగా మిమ్మల్ని మర్చిపోలేదు, నిజంగానే సూపర్ అద్భుతం. ఎందుకంటే ఒక లేడీ రూప్స్ కట్టేసి ఒక 50 అడుగులు లాగేయడం అంటే చాలా కష్టం, ఆ కష్టం కనిపిస్తోంది ఆవిడకి, నిజంగా ఎప్పుడు పెయిన్ కనిపించకుండా పర్ఫార్మెన్స్ మాత్రమే చూడాలి. నాగమ్మ, నాగులాపురం నాగమ్మ ఈ సినిమాలో ఆదిపురంలో సూపర్ హిట్ క్యారెక్టర్ చేయాలి అన్న దాని మీద ఆవిడ ఎఫర్ట్ మర్చిపోలేంది, అండ్ ఆదిపురం గారిది. సో అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు, ఇది ఆరంభం మాత్రమే, ఆది పర్వం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి మిత్రులకి, అతిథులకి, మా నటినట్లందరికీ థ్యాంక్స్, అలాగే స్పెషల్లీ మంజుషే గారికి థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.